తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీజేపీ నేత డీకే అరుణ స్పష్టం చేశారు తన స్థానంలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తామన్న డీకే అరుణ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పారు తెలంగాణలో బీజేపీ వైపు పెరుగుతున్న ఆదరణ చూసి కొందరు కాంగ్రెస్ ను పైకి లేపేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు ఇక ఇప్పటికే పోటీ చేయమని కిషన్ రెడ్డి లక్ష్మణ్ ప్రకటించారు మరోవైపు మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి చాడా సురేష్ రెడ్డి కూడా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు అటు విజయశాంతి పోటీపై ఇంకా క్లారిటీ రాలేదు ఇలా సీనియర్లు పోటీకి దూరంగా ఉండడంతో బీజేపీ క్యాడర్ అయోమయంలో పడింది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నరేష్ నడి తెలుసుకుందాం నరేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీకిలో సీనియర్లు ఎవరు కూడా మేము పోటీ చేయమని చెప్పి చాలా మంది సో సంబంధించి మాత్రం డైలామా ఉంది సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఒకవైపు బీసీసీఎం నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తుంటే బీజేపీలో ఉన్న సీనియర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సహా మిగిలిన సీనియర్ల సీనియర్లంతా కూడా పోటీకి దూరంగా ఉన్నారు ఈ అంశమే ప్రస్తుతం బీజేపీలో చర్చనీయాంశంగా అంశంగా మారింది ఒకవైపు డబుల్ ఇంజన్తోనే అభివృద్ధి సాధ్యం డబుల్ ఇంజిన్ రాబోతుంది అంటే బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడబోతుందని ఒకవైపు చెప్తూనే ఇంకొక వైపు సీనియర్లు కిషన్ రెడ్డి లక్ష్మణ్ డికే అరుణ జితేందర్ రెడ్డి చాడ సురేష్ రెడ్డి కొండా విశ్వేశరెడ్డి లాంటి నాయకులంతా కూడా పోటీ చేయట్లేదు సో వీళ్ళు ఎందుకు పోటీ చేయట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకవైపున బీసీసీఎంను చేస్తామని చెప్తూనే సీనియర్లు పోటీగా పోటీకి దూరంగా ఉండడం ద్వారా కార్యకర్తలకు ఏం సంకేతాలు ఇస్తారు అనేది కొంత చర్చగా మారింది ఇంకొక వైపు విజయశాంతి విషయానికి వస్తే ఆమె పార్టీ అవకాశం ఇస్తే కామారెడ్డిలో పోటీ చేయాలని భావించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు విజయశాంతి పోటీ మీద క్లారిటీ లేదు సో విజయశాంతి పార్టీలో ఉంటారా ఆమె కూడా వివేక్ మాదిరిగా వెళ్ళిపోతారనేది కొంత చర్చ కూడా ఈరోజు కొత్తగా ఒక చర్చ కూడా తెర మీదకి వచ్చింది ఎందుకంటే ఇప్పటికే వివేక్ కావచ్చు రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడారు ఇక విజయశాంతి చాలా రోజులుగా చెప్తూ వస్తున్నారు ఆమెకు పోటీ చేయాలని ఆసక్తి లేనప్పటికీ కూడా పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద అయితే తాను పోటీ చేస్తానని చెప్పి ట్విట్టర్లో మాత్రమే ఆమె మాట్లాడుతున్నారు పార్టీ పార్టీ రాష్ట్ర కార్యాలయం కావచ్చు ఎక్కడ కనిపించట్లేదు ఆమె మాట కూడా ఎక్కడ వినిపించట్లేదు కేవలం ట్విట్టర్లోనే ఆమె మాట్లాడుతూ వస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ సీనియర్లు అంతా కూడా పోటీకి దూరంగా ఉండడం ద్వారా కార్యకర్తల్లో కొంత అయోమయం నెలకొంది ఎందుకంటే ఖచ్చితంగా సీనియర్లు పోటీ చేస్తే ఆ నియోజకవర్గంలో ప్రభా ఏదైతే పోటీ చేస్తున్న నియోజకవర్గంతో పాటుగా పక్కనే ఉన్న నియోజకవర్గాల మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయకుండా దూరంగా జరగడం ద్వారా కొంత వాళ్ళు ఓటమిని ముందే అంగీకరించారన్న కొత్త చర్చ కూడా బీజేపీలో జరుగుతోంది రైట్ థ్యాంక్ యూ నరేష్